నారాయణ సంస్థల్లో దెబ్బతీయాలని నారాయణను రాజకీయంగా ఎదుర్కోలేక దుశ్చర్యలకు పాల్పడ్డం సిగ్గుచేటని నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని నారాయణ నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణ సంస్థలో అనుమతి లేని ఫార్మసీ డ్రగ్స్ వినియోగిస్తున్నారనే నిపంతో ఫార్మసీ డ్రగ్స్ కంట్రోలర్ డైరెక్టర్లు టి వెంకటకృష్ణ వాకాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సోదాలు చేశారన్నారు. కేవలం నారాయణ సంస్థలకు చెడ్డ పేరు తీసుకురావాలనే నిపంతో ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోదాలు చేసేందుకు వచ్చిన వారు నారాయణ హాస్పిటల్లో సోదాలు చేసి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నారాయణ నివాసంలో అక్రమంగా సోదాలు చేయడం సరికాదన్నారు. జిల్లా అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోలు వెంకటేశ్వరరావు గారు, సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని వెంబడబెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ, నారాయణ జనరల్ హాస్పిటల్, నారాయణ సూక్ష్మ హాస్పిటల్ పైన తనిఖీ చేయడం నెపంతో, డ్రగ్స్ తనిఖీ చేసే నెపంతో వారు రావడం జరిగింది. ఆ పరిస్థితులు దాన్ని పక్కన పెట్టి వాళ్ళ నారాయణ గారి ఇంటి పైన రైడ్ చేసే రపంతో రైడ్ చేయడం జరిగింది. వారికి కూడా వచ్చిన పోలీసులు, డ్రగ్స్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు అంతమంది పోలీసులతో రావాల్సిన అవసరమే లేదు. 4 సిఐలు, 10 ఎస్ఐలు, మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్స్, 1 డిఎస్పి, ఇంతమంది మినిమం 50 మందికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు నారాయణ గారి ఇంటి పైన వెరిఫికేషన్ నెపంతో దాడి చేసినట్టు చేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసే నెపంతో బీరువాలు బెట్ట పగలగొట్టాల్సిన అవసరం లేదు. బీరువాళ్ళు చిన్నపిల్లలు ఉండే వాడుకునే బీరువాళ్ళని కూడా పగలగొట్టి నారాయణ గారు సార్ డాక్టర్స్ వాళ్ళు ఉండేది హైదరాబాద్లో, వాళ్ళ బీరువాలు ఎప్పటి నుంచో లాక్ చేసి ఉంటాయి, వాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. ఆ బీరువాళ్ళు కూడా పగలగొట్టి అవన్నీ కూడా విజువల్స్ మీకు ఇవ్వడం జరిగింది. పగలు కూడా చూసి ఇళ్ళంతా రచ్చరచ్చ చేసి ఒక భయాందోళన వాతావరణం సృష్టించి మెడికల్ కాలేజ్ క్యాంపస్ అంతా ఈరోజు డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇది చాలా అమానుష చర్య. ఇది ఈ విధంగా ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 4-5-10 times దాకా ఇవరకు ఈసారి నారాయణ గారి మీద కేసులు పెట్టి ఈ నెపంతో ఇన్స్టిట్యూషన్ల పైన రైడ్ చేయడం ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే నారాయణ గారు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు చేస్తున్నారు కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూషన్లు ఏదో ఒక రకంగా డిఫేమ్ చేసి ఇన్స్టిట్యూషన్లు బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. ఈ ఇన్స్టిట్యూషన్లు బదనాం చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ గవర్నమెంటుకి బుద్ధి చెప్పే రకంగా మీకు ఒకటే మాట చెప్తున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన మెయిన్స్ రిజల్ట్లో నారాయణ గారి ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయో నిదర్శనం నిన్న మెయిన్స్ రిజల్ట్ ఇచ్చిన మెయిన్స్ రిజల్ట్ మాత్రమే. ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్లో 300కి 300 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 8 మంది అయితే దాంట్లో 4 నారాయణ విద్యా సంస్థలు వచ్చిన చదివిన విద్యార్థులు, స్కూల్ స్థాయిని చదివిన విద్యార్థులు. ఒకరు ఏపీ నుంచి రావడం జరిగింది, అది నెల్లూరు నుంచే. ఏపీ నుంచి వచ్చిన ఆల్ ఏపీలో ఉండే మాకు 175 జూనియర్ కాలేజీల్లో ఉంటే దాంట్లో నెల్లూరులో వచ్చిన జూనియర్ కాలేజీ నుంచి 300కి 300 రావడం మీకు, ఇది మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా తెలంగాణలో ఏపీకే గర్వకారణం, అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికే గర్వకారణం. అది తెలంగాణ నుంచి ఇద్దరికి రావడం జరిగింది, బాంబే నుంచి నారాయణ స్టూడెంట్కి ఒకరికి రావడం జరిగింది. మొత్తం 800 నలుగురికి నారాయణ ఇన్స్టిట్యూషన్ 50% ఆఫ్ ది రిజల్ట్ నారాయణ కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా నారాయణ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్టు నిన్నే విడుదలైనవి, దాంట్లో కూడా 23 డిస్టింక్షన్స్, 128 ఫస్ట్ క్లాసెస్. ఇంతవరకు నారాయణ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈ ఫలితాలు సాధించిన బాపతే లేదు. ఫస్ట్ టైం నారాయణ మెడికల్ కాలేజీ అది కూడా రికార్డు సృష్టించడం జరిగింది. ఇటువంటి మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్లో కాలేజీని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైన డ్రగ్స్ నపం పెట్టి చేయడం అనేది చాలా అమానుష్యం. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా, ఇక్కడ సిబ్బంది కూడా నారాయణ ఇన్స్టిట్యూషన్లు ఇంకా స్టాండర్డ్గా చేసి ఇంకా మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. ఏం పట్టుకున్నారు, ఎలా
సామెత ఒకటి ఉంది, కొండ ఉంది, వెలికిని పట్టుకునే రకంగా అన్నీ రైడ్ చేసి అక్కడ ఏ అన్నీ చిందర వందర చేసి వాళ్ళకి ఒక చిత్తు కాగితం మాకు ఇచ్చిపోయినారు మాకు సారీ అని చెప్పి. ఇక్కడ ఏమీ దొరకలేదు.